नमस्ते राष्ट्रानिकि आदायं उंडाली अलागे प्रजारोग्यानिकि ढोका उंडकूडदु इलांटि नूतन एक्सरसाइज पालसी कावालनुकुंटुंदि एपी इंदुकोसं भारी एक्सरसाइज नि चेस्तुंदि ప్రభుత్వ పరంగా ఇతర రాష్ట్రాల పాలసీలు రివ్యూ చేయడమే కాదు ఇదే బెస్ట్ అన్న మాట ప్రజల నుంచి వస్తేనే దాన్ని అమలు చేయాలని ప్లాన్ చేస్తోంది ఏపీలో కొత్తగా ప్రవేశపెట్టబోతున్న కొత్త ఎక్సైజ్ పాలసీ ఎలా ఉండాలి దీనిపై విస్తృతంగా అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు తమిళనాడులో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది కేరళలో సహకార పద్ధతిలో అమ్మకాలు సాగుతున్నాయి बेटर అనిపించిన ఈ రెండింటిపై అధికారులు బాబుకి ప్రెజెంటేషన్ ఇచ్చారు మరి భౌగోళికంగా ఏపీతో సరితూగే కర్ణాటకలో పరిస్థితి ఏంటి దీనిపైన కూడా ఓ అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు సీఎం వీటిల్లో ఏదో ఒకటి ప్రభుత్వం ఎంపిక చేసి దాన్ని గుడ్డిగా అమలు చేయడం కాదు ఆ పాలసీ అమలులోకి వచ్చే ముందు ప్రజల్లోనూ విస్తృతంగా చర్చ జరగాలని వచ్చే ఫీడ్‌బ్యాక్ ను బట్టే ఇంప్లిమెంటేషన్ ఉండాలని అధికారులకు చెప్పారు పైగా రాష్ట్రాన్ని నడిపించే ఆదాయం ఒకటే కాదు ప్రజారోగ్యానికి ఎలాంటి హాని లేని పద్ధతిలో కొత్త పాలసీ ఉండాలన్నారు దాటి ఈత చెట్ల నుంచి కళ్ళు తీసినట్లే కొబ్బరి చెట్ల నుంచి కూడా నీరా తీసే విధానం కేరళలో ఉంది దాన్ని కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్న కోనసీమ లాంటి ఏరియాల్లో అమలు చేస్తే ప్రజారోగ్యానికి ఢోకా ఉండదన్నారు అధికారులు ఇక ఫార్మా కంపెనీల్లో విరివిగా ఉపయోగించే ఇథనాల్ మిథనాల్ వంటి స్పిరిట్ల సరఫరాపై పన్ను విధించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవచ్చని సూచించారు అధికారుల సూచనలపై సానుకూలంగా స్పందించిన సీఎం ఇకపై మద్యం షాపుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే విక్రయాల్ని పరివేక్షించడంతో పాటు నేరాలు కూడా తగ్గించవచ్చన్నారు లిక్కర్ సప్లై చైన్ సిస్టంలో ఆర్ఎఫ్ఐడి హోలోగ్రామ్ బార్ కోడింగ్ వంటి వాటిని ఉపయోగించుకుని అమ్మకాల్ని రెగ్యులర్ చేయాలన్నారు లిక్కర్ వాహనాలకి జీపీఎస్ సిస్టం పెట్టాలని సివిల్ సప్లై శాఖలో ఈ పాస్ యంత్రాలు ఎలక్ట్రానిక్ వేయింగ్ యంత్ర పరికరాలను ఉపయోగించి మంచి ఫలితాల్ని పొందుతున్నట్టే లిక్కర్ విక్రయాల్లో కూడా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు గోదావరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్న గంజాయిని అరికట్టాలని సీఎం ఆదేశించారు మొత్తం మీద ప్రజల ఆరోగ్యంపై ఆర్థిక స్థోమతపై భారం పడకుండానే గతేడాది 11488 కోట్ల రూపాయలున్న ఎక్సైజ్ ఆదాయాన్ని ఈ ఏడాది 13392 కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం